Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ మాజీ ఎమ్మెల్యేకు జగన్ కీలక పదవి. త్వరలో ఎమ్మెల్సీ పదవులు భర్తీ కానున్నాయి. దాదాపు 14 మందిని జగన్ ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే కోటాలో 3, స్థానిక సంస్థల కోటాలో 11 మంది ఎమ్మెల్సీలుగా ఎన్నిక కాబోతున్నారు. అందరూ వైసీపీకి చెందిన వారే ఎన్నికవుతారు. ఇప్పుడు ఉరవకొండ నియోజకవర్గం సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డికి ఖచ్చితంగా జగన్ ఎమ్మెల్సీ పదవి ఇస్తారంటున్నారు. ఆయనకు ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవి రిజర్వ్ అయిందని చెబుతున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో విశ్వేశ్వర రెడ్డి తొలి నుంచి జగన్తో ఉన్నారు. ఆయన 2014లో గెలిచినా ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ చేతిలో ఓటమిని చవిచూశారు. ప్రస్తుతం ఉరవకొండ వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే 2019 ఎన్నికల తర్వాత వైసీపీలో ఇక్కడ రెండు గ్రూపులున్నాయి. ఒకటి విశ్వేశ్వరరెడ్డి గ్రూపు కాగా, రెండు మాజీ ఎమ్మెల్సీ శివరామరెడ్డిది. ఇద్దరూ విడివిడిగానే పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇద్దరూ తమ వారసుల కోసం వచ్చే ఎన్నికలలో టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దీంతో జగన్ వీరిలో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించారని చెబుతున్నారు. శివరామరెడ్డి వర్గం కూడా ఇక్కడ బలంగా ఉంది. రెండు వర్గాలు ఐక్యంగా పనిచేస్తే 2024 ఎన్నికలలో ఉరవకొండలో వైసీపీ జెండా ఎగరడం ఖాయం. అందుకే విశ్వేశ్వరరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు తెలిసింది. అనంతపురం జిల్లాలో గత ఎన్నికలలో ఉరవకొండ, హిందూపురం నియోజకవర్గాలను వైసీపీ కోల్పోయింది. హిందూపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మహమ్మద్ ఇక్బాల్కు ఎమ్మెల్సీ పదవి ఇప్పటికే ఇచ్చారు. దీంతో విశ్వేశ్వరరెడ్డిని కూడా ఎమ్మెల్సీ చేసి ఉరవకొండలోని వైసీపీలో గ్రూపులకు చెక్ పెట్టాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి శివరామరెడ్డి కుటుంబానికి ఉరవకొండ టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది.